ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం రోజురోజుకు భీకరంగా మారుతుంది. బందీలను అడ్డం పెట్టుకుని హమాస్ ఇజ్రాయెల్పై దాళ్లు చేస్తుంది. ఇటీవల రఫాలో బందీలు ఉన్నట్లుగా సమాచారం అందుకున్న ఇజ్రాయెల్ దళాలు అక్కడ సైనిక ఆపరేషన్ను చేపట్టింది. దీంతో హమాస్ మిలిటెంట్లు 6 బందీలను అతి కిరాతకంగా హత్య చేశాయి. రఫాలోని సొరంగంలో IDF సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తుండగా వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే ఇజ్రాయెల్ దళాలు అక్కడికి వెళ్లడానికి కొన్ని గంటల ముందే హత్య జరిగినట్టు తెలుస్తుంది. బందీల హత్యలకు కారణం నెతన్యాహునే అంటూ తెల్ అవీవ్లో నిరసనలు కొనసాగాయి. కాల్పుల విరమణ చర్చలకు నెతన్యాహు అంగీకరించకపోవడం వల్లే బందీల ప్రాణాలు పోతున్నాయని వారు కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ బందీల విడుదలకు ప్రయత్నాలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారిలో 6 హమాస్ మిలిటెంట్లు చంపేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. దక్షిణ గాజా స్ట్రిప్లోని రఫా నగరంలో IDF దళాలు చేపట్టిన ఆపరేషన్లో వీరి మృతదేహాలను గుర్తించారు. వీరిలో 2 మహిళలు ఉన్నారు. రఫాలో హమాస్కు చెందిన ఓ సొరంగంలో 6 బందీలు మృతదేహాలను IDF గుర్తించింది. ఇజ్రాయెల్ దళాలు అక్కడకు వెళ్లడానికి కొద్ది గంటల ముందే హమాస్ ఉగ్రవాదులు ఆ బందీలను అతి కిరాతకంగా చంపేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. గత ఏడాది అక్టోబర్ 7 ఇజ్రాయెల్పై జరిపిన మెరుపు దాడి సమయంలో హమాస్ వీరిని బంధించినట్లు IDF తెలిపింది. అప్పటినుంచి వీరిని చిత్రహింసలకు గురిచేసి ఉంటారని అనుమానిస్తున్నారు. గత వారం రఫా ప్రాంతంలో ఓ బందీని IDF దళాలు సొరంగం నుంచి కాపాడాయి. ఆ సొరంగానికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న మరో సొరంగంలో ఈ బందీల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో ఒకరు ఇజ్రాయెల్ అమెరికన్ ఉన్నాడు. అతడి మరణంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ నేరాలకు హమాస్ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. మిగతా బందీల విడుదల కోసం ఇజ్రాయెల్ హమాస్ మధ్య సత్వర ఒప్పందం కుదిరేలా కృషి చేస్తున్నారు. హమాస్ చెరలో ఉన్న బందీలు మృతి చెందడానికి కారణం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంటూ ఇజ్రాయెల్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెతన్యాహుకు వ్యతిరేకంగా సోమవారం ఇజ్రాయెల్లో భారీ ప్రదర్శనలు జరిగాయి. కాల్పుల విరమణకు అంగీకరించాలని, హమాస్ చెరలోని బందీలను సురక్షితంగా రప్పించాలని డిమాండ్ చేస్తూ టెల్ అవీవ్ వీధుల్లో ఆందోళనకారులు కదం తొక్కారు. హమాస్ చెరలోని 6 బందీల మృతదేహాలు రఫాలోని ఓ సొరంగంలో లభ్యం కావడంతో నెతన్యాహు ప్రభుత్వంపై ఇజ్రాయెల్ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోని అతిపెద్ద కార్మిక సంఘం హిస్టాడ్రూట్ ఇచ్చిన ఒక రోజు సార్వత్రిక సమ్మె పిలుపునకు సోమవారం భారీగా స్పందన లభించింది. ఇందులో వైద్యులు, బ్యాంకు ఉద్యోగులు, ప్రభుత్వ సిబ్బందితో పాటు విపక్ష నేతలు పాల్గొన్నారు. సమ్మెపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పరోక్షంగా హమాస్కు మద్దతివ్వడమేనంటూ ధ్వజమెత్తారు. సిగ్గుచేటైన విషయమని, సిన్వర్ నువ్వు 6 హత్య చేశావు, అందుకు మేము మద్దతిస్తున్నామని సమ్మె పిలుపుతో చెబుతున్నట్లు ఉందని నెతన్యాహు వ్యాఖ్యానించారు. గాజా, ఈజిప్టు సరిహద్దు నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోబోమని నెతన్యాహు తేల్చి చెప్పారు. ఇదిలా ఉండగా కాల్పుల విరమణ ఒప్పందం కుదరకపోవడానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుయే కారణమన్న కోణంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. కాల్పుల విరమణ ఒప్పందానికి చాలా దగ్గరలో ఉన్నామని చెప్పారు. చర్చలు ఫలప్రదం కావడానికి తగిన ప్రయత్నాలను నెతన్యాహు చేయడం లేదా అని ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు అవును అని ఆయన సమాధానమిచ్చారు. మరోవైపు కమలా హారిస్ చేసిన ప్రకటన భిన్నంగా ఉంది. బందీలను హతమార్చిన హమాస్ను అంతమొందించాల్సిందేనని కమలా హారిస్ అన్నారు. గాజాను నియంత్రించే అధికారం హమాస్కు ఉండకూడదని తేల్చి చెప్పారు. మృతి చెందిన బందీల్లో ఇజ్రాయెల్ సంతతికి చెందిన అమెరికన్ గోల్డ్ బెర్గ్ ఉండడంపై కమలా సీరియస్ అయ్యారు. అమెరికా పౌరులు ఎక్కడున్నా వారి భద్రత తమకు ముఖ్యమని, హమాస్ ఉగ్రవాద సంస్థ, దాన్ని అంతం చేయాల్సిందేనని ఆమె వ్యాఖ్యానించారు. మరోవైపు ఇజ్రాయెల్కు ఆయుధాల సరఫరా విషయంలో బ్రిటన్ కీలక ప్రకటన చేసింది. కొన్ని రకాల ఆయుధాల సరఫరాను టెల్ అవీవ్కు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించేందుకు ఆయుధాలను వినియోగించే అవకాశం ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.